సార్ ఇప్పుడు మీరు ఆంధ్ర వస్తే అక్కడ అరెస్ట్ చేస్తామని కూడా అక్కడి నుంచి అంటున్నారు, దాని మీద మీరు ఏమంటారు? మీరు ఆంధ్రాకి వెళ్తే ఇప్పటికీ మూడు కేసులు ఉన్నాయని తెలుసు. మొదటిది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెండోది ఇన్నర్ రింగ్ రోడ్, రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్, మూడోది ఫైబర్ గ్రిడ్. నేను గతంలోనే చెప్పా, ఈ మూడు నేను మంత్రిగా పనిచేసినప్పుడు నా శాఖకి ఎటువంటి సంబంధం లేని నిర్ణయాలు. సో దొంగ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారో అలా చేస్తే ఇంకా న్యాయమే మమ్మల్ని కాపాడు, చట్టాలే మమ్మల్ని కాపాడు. ఫస్ట్ ఫినిష్ తెలుగు అంతేనా? ఏం బా క్వశ్చన్స్ లేవా మీడియా మిత్రులకి? టీవీ 9 ఏం బా ప్రశ్నలు లేవా? అందరికి క్లారిటీ అందరికి క్లారిటీ వచ్చేసిందా? ఓకే థ్యాంక్ యూ. విసుల్ విసుల్ కొడతాం తప్పు, గంట కొడతాం తప్పు, ప్లేట్ పట్టుకుని నిరసన తెలుపుతాం కూడా తప్పు అని ఈ ప్రభుత్వం భావిస్తే అందుకే జగన్ పేరు మార్చా, పిచ్చి జగన్ పేరు పెట్టాను. నేను పిచ్చోడు చేసి నిర్ణయాలు ఇవన్నీ, విసులు కొడితే కేసు పెడతాం, గంట మోగిస్తే కేసు పెడతాం. మేము మోగించాం కదా ఇక్కడ ఢిల్లీలో, మా పైన కూడా కేసు పెడతారు వాళ్ళు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. రేపు సుప్రీంకోర్టులో మా క్వాష్ పిటిషన్ హియరింగ్ వస్తుంది, అది ఐటమ్ నెంబర్ 62 కింద రేపు వస్తుంది. కోర్టు నిర్ణయాలు బట్టి మా భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ ఇంగ్లీష్ సెపరేట్, వీళ్ళు అయిపోతే వాళ్ళు సెపరేట్ తీసుకో. ఓకేనా? థ్యాంక్ యూ.